హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము ఎగ్దమ్ బిర్యానీ. ఈ ఎగ్దమ్ బిర్యానీని ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. సేమ్ రెస్టారెంట్ ఫీల్లా ఉంటుంది. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం టు హైలో ఉండాలండి, లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, మనకైతే ఇవి వేగిపోయాయి. ఈ టైంలో మనం బయటకు తీసామంటే బయటకు తీసిన తర్వాత కొంచెం కలర్ వస్తాయి. చూసారు కదా, వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అది బాయిల్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్కి కొలత ఏమీ లేదండి, ఎలాగూ వంపేస్తాం వీటిని. ఈ వాటర్లోనే 3 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 1 హాఫ్ టీ స్పూన్ షహిజీరా వేసి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ వాటర్ ఇలా బాగా కాగాలన్నమాట. ఇలా బాగా కాగిన తర్వాత మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మనకి 100% కుక్ అవ్వని అవసరం లేదండి, 80% కుక్ అయితే సరిపోతుంది. అది 80% కుక్ అయిన తర్వాత ఇలా చిల్లుల గిన్నె తీసుకొని దానిలో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. మీరు అడుగు మందంగా ఉన్నది తీసుకోండి. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ అనేది అడుగు మందంగా ఉంటుంది కాబట్టి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలా అయినా తీసుకోవచ్చండి, పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి బిర్యానీలో జీడిపప్పు ఉంటే బాగుంటుందండి. అవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకోవాలండి 4 ఎగ్స్ని. ఈ 4 ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని డైరెక్ట్గా వేసే కంటే ఇలా ఫ్రై చేసుకొని వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడు గరిటతో కలపకూడదండి, జస్ట్ మనం తీసుకున్న గిన్నెని ఇలా కదుపుతూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం గరిటతో కదిపితే ఈ ఎగ్స్ అనేవి తునిగిపోతాయండి. ఇలా కదుపుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలి. మనకైతే ఇవి ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ అండ్ 1-3 పచ్చిమిర్చి చీలికల్ని ఇందులో యాడ్ చేసుకుని ఆనియన్స్ సాఫ్ట్గా టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవేమి గోల్డెన్ కలర్ రానవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, మనకైతే ఇవి ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాడిన గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా హోమ్ మేడ్ అండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి.
పెరుగు యాడ్ చేసిన తర్వాత ఇలా కదుపుతూనే ఉండాలండి. ఇలా కలపలేదంటే మనకి పెరుగు అనేది విరిగిపోయి గడ్డలు గడ్డల్లాగా తయారవుతుంది. అందుకని పెరుగు వేయగానే ఇలా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా మనకి పెరుగు అయితే బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ అండి, ఎగ్స్ వేసిన తర్వాత గరిట పెట్టి కలపకూడదు. మనం ఎందులో అయితే చేస్తున్నామో దాన్ని జస్ట్ గిన్నెని కదుపుతూ ఉన్నామంటే మనకి ఎగ్స్కి కూడా కోట్ అవుతుంది మసాలా. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మనకి ఎగ్స్కి బాగా మసాలాలు పడతాయి. చూసారు కదా మనకైతే ఇవి ఇప్పుడు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో నుండి హాఫ్ పార్ట్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇది మనం దమ్ బిర్యానీ కాబట్టి ఇది లేయర్స్ లాగా వేస్తామండి. అందుకోసం 2 ఎగ్స్ అండ్ కొంచెం గ్రేవీని విడిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా తరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 80% కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది ఒక లేయర్ లాగా వేసుకోవాలి. మనం రైస్ ఉడికించేటప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి రైస్ ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇలా రైస్ అంతా ఒక లేయర్ లాగా వేసిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న గ్రేవీ అండ్ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా తరుగు కూడా వేసుకొని రిమైనింగ్ రైస్ని మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. 2 కప్స్ అంటే అప్రాక్సిమేట్లీ 300 to 400 grams ఉంటాయి. ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా అడుగున ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టి దానిపైన మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తున్నామో దాన్ని పెట్టాలి. ఇప్పుడు రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు పుదీనా తరుగు యాడ్ చేసుకొని మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఒక స్పూన్ యాడ్ చేసుకోండి నెయ్యి. యాడ్ చేసుకుంటే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి దాన్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి వెయిట్ కోసం ఏదన్నా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ పూరి ప్రెషర్ యూజ్ చేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీన్ని తీసి చూసామంటే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ నుంచి లైట్గా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనకి ఎగ్స్ అనేవి తునగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా మనకి ఎగ్స్ అనేవి ఏమాత్రం తునగకుండా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, మనకి వేడి వేడిగా ఎగ్దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇలా ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. కాస్త టైం తీసుకుంటుంది కానీ కష్టమేమీ ఉండదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.